ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపరసమేశ్వరు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4వ పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదాలు ఉంటాయి. ముందుగా మీ అందరికీ ఈ కురుదినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు మే నుంచి గురుభారం రాబోతోంది, చాలా సమస్యలు తీరుతాయి. శుభవార్త మీకు ఇది. ఒకసారి మీకు ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే, దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల్లో గురుగ్రహం అనుకూల సంచారం ప్రారంభమవుతోంది. దాని మూలంగా ఈ అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కొంత వెసులుబాటు ఉంటుంది. 11వ స్థానంలో కేతుగ్రహానికి ఈ శుభఫలితం ఇవ్వడంలో ఇంకా బలం చేకూరుతుంది. గురుడు సంచారం మూలంగా అనుకూలమైన కాలం ప్రారంభమవుతుందని చెప్పి చెప్పచ్చు. ఈ సంవత్సరం ముందుగా మీకు ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 14. డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, కానీ పర్వాలేదు, అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది. 7వ స్థానం గురుగ్రహ సంచారం, శుభకార్య నిమిత్తం ధన వ్యయం, వివాహం కోసం కానీ, భార్య లేదా భర్త కోసం కానీ, అంటే మీరు మగవాళ్ళు అయితే భార్య కోసం, ఆడవాళ్ళు అయితే భర్త కోసం డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితి, అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా బాగుంటుంది. మీకు రాజభుజం 4, అవమానం 5. రాజభుజ అవమానాలు సమానంగానే ఉన్నాయి, దాదాపుగా 4-5 అని పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సలహాలు చెప్తూ ఉంటారు, మంచి సలహాలు దొరుకుతూ ఉంటాయి. మీకు గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం మూలంగా మీ మేలు కోరేటువంటి మీ వెల్ విషర్స్, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవన గమనంలో వచ్చేటువంటి మార్పులను పరిశీలించి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అనుకూలమైన కాలం బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ గ్రహస్థితిని మనం గమనించి చూసినట్లయితే, మీకు మే 1వ తారీఖు నుంచి జన్మరాశిగా అయితే 7వ స్థానంలో గురుగ్రహ సంచారం. ఈయన మీకు తామరమూర్తిగా ఉన్నాడు. స్థితిరీత్యా 7వ స్థానంలో గురుడు అనుకూలిస్తాడు. అనుకూలమైన సంచారం, గతంలో చాలా కాలం పెండింగ్ ఉన్న పనులను కూడా పూర్తవుతాయి. చాలా యోగప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవప్రదంగా ఉంటుంది. ఉన్నత ఉద్యోగాల్లో అభివృద్ధి వస్తుంది. ఉన్నత పదవులు పొందుతారు. చాలా కాలం స్తబ్దంగా ఉన్న జీవితం యాక్టివ్ లైఫ్లోకి వస్తుంది మీకు. అలాగే మీకు కొత్త భాగస్వాములు, వ్యాపారాలు చేసే వాళ్ళకి కొత్త పార్ట్నర్స్ వస్తారు. మీకు పెట్టుబడులు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. చాలా కాలం నుంచి మీకు 2023 సంవత్సరంలో అర్ధాష్టమ శని, 5వ స్థానం గురుగ్రహ సంచారం, రాహుగ్రహ సంచారం, 6వ స్థానం గురుగ్రహ సంచారం, దీని మూలంగా మీకు మీ తెలివి ప్రదర్శించేటువంటి, మీ తెలివి ఉపయోగించేటువంటి అవకాశం లేని ఒక స్తబ్దమైన ఒక కోల్డ్ స్టోరేజ్లో పడిపోయినట్టుగా మీకు అలా ఉన్నారు. కోల్డ్ స్టోరేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, అంతే అలాగే ఉండదు, పాడవదు, ఏమవుతుంది, అలాగే ఉండిపోతుంది. అలాగా మీ తెలివి వినియోగించే అవకాశం లేకుండా స్తబ్దంగా కాలం గడిచినటువంటి స్థితి. ఇప్పుడు 7వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా మీకు మాట్లాడే అవకాశం వస్తుంది. మీ మనసులో ఉద్దేశాల భావాలు మీరు చెప్పగలుగుతారు. సమాజంలో వస్తున్న మార్పులు మీరు గమనించుకొని మీదైన ముద్ర వేసి మీరు మీ ఉనికిని చాడుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. పెళ్లి కాలం వల్ల పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు వస్తాయి. చాలా బాగుంటుంది. అలాగే కాంప్రమైజ్ ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది ఉంటారు. తక్కువ శాలరీకో, ఖాళీగా ఉండలేక ఏదో జాబ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఈ 7వ స్థానం గురువు, ఈయన దృష్టి ఏ రాశి మీద దృష్టి ఉంటుంది అన్నప్పుడు, మీ జన్మరాశి మీద, 11వ రాశి మీద, 3వ రాశి మీద గురుగ్రహ యొక్క దృష్టి, సహకారం అడగకుండా సహకారం లభిస్తుంది. అయితే గురుడు ఈ దృష్టి మూలంగా మీకు సహకారం చేసేవాళ్ళు మీ మీద ప్రేమతో చేస్తున్నారా, మీ మీద అభిమానం కొద్దీ చేస్తున్నారా, వాళ్ళ అవసరం కొద్దీ చేస్తున్నారా, అంటే అన్నీ ఉంటాయి. అందువల్ల వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకొని ఏది వదలద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీకు శనిగ్రహ సంచారం, ఈ శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని, సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఈ సువర్ణమూర్తిగా ఉన్న శని అర్ధాష్టమ శని యొక్క దోషాన్ని కొంత తొలగిస్తాడు. ఈ 4వ స్థానం ఉన్న శని మీ జన్మరాశి నుంచి 6వ స్థానాన్ని, అలాగే 10వ స్థానాన్ని మీ జన్మరాశి శనిగ్రహం యొక్క దృష్టి, కొంత ఇంట్లో కొంత
అనుకూలత లేకపోవడము, స్థాన చలనాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సువర్ణమూర్తి అవడం మూలంగా తట్టుకునే విషయంగా ఉండడం తప్ప తట్టుకోలేంత కష్టమైతే ఉండదు. చిన్నపిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ మీకు ప్రభావం చూపిస్తాడు. మీరు ఒకటి చదవాలనుకుని ఇంకోటి చదవడం, ఇప్పుడు టెన్త్ అయితే ఎంపీసీ జాయిన్ అవ్వాలా, ఎంఎస్సీ జాయిన్ అవ్వాలా, సిఎస్సీ జాయిన్ అయ్యి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. మీరు మెడిసిన్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా మార్చేసి సిఎస్సీ జాయిన్ అయిపోతారు, అయితే ఎంఎస్సీ జాయిన్ అవుతారు, ఇలాగ సడన్గా రూట్స్ మారిపోతూ ఉంటాయి. ఇది కొంత ఆలోచించుకోవాల్సిన అంశము. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లలకి అర్ధాశంసం నడుస్తుంది, వాళ్ళ ఉద్దేశాల్లో మార్పులు వస్తున్నాయి, ఇలా కాదు అలా కాదు, ఇలా చేయాలి అలా చేయాలి, లేదా ఫ్రెండ్స్ మారుతున్నారు అందువల్ల నేను కూడా మారిపోవాలనుకుని, ఇలాంటివి ప్రభావాలు వీళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని ఎడ్యుకేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి కొంత అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యమే ప్రభావితం చూపిస్తుంది ఈ అర్ధాశంసం దోషం మూలంగా. కానీ సువర్ణమూర్తి అవడం మూలంగా కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా తట్టుకుని ముందుకెళ్తారు, పర్వాలేదు. ఈ అలాగే స్థితిరీత్యా ఈ శనిగ్రహ దోషం ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటుంది. మనుగడ కోసం పోరాటం, కొంచెం ఎదుగుదల కోసం ఆరాటం పడుతూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా మీకు రాహుకేతువులు తామరమూర్తులు, 11వ స్థానంలో కేతువు తామరమూర్తి, 5వ స్థానంలో రాహు తామరమూర్తి. స్థితిరీత్యా 5వ స్థానం రాహు అనుకూలమైన వాడు కాదు, కేతు అనుకూలమైన స్థితి, ఆయన మీద గురుగ్రహం యొక్క దృష్టి, ఇవన్నీ కలిపి మీకు చేసే పనిలో కొంత యాక్యురసీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్తున్న మీ మాటని ఎవరు నమ్మరు, కొంతమంది పట్టించుకోరు. 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం, మీరు మాట్లాడే మాటలో కొంత వాడి ఉంటుంది, కొంచెం షార్ప్గా మాట్లాడతారు, ఆ షార్ప్నెస్ ఎదురువాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సూటిగా మాట్లాడడం మంచిదే, కానీ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ప్రతిసారి నేను సూటిగా మాట్లాడేస్తాను, ఉరందరుడు మాట్లాడతానంటే వీలు కాకపోవచ్చు. లౌక్యం అవసరం, లౌక్యంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు చాలా అవసరం. ఈ 11వ స్థానంలో కేతువు మూలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఒక కంపెనీలో ఉద్యోగం చేశారు, మానేశారు, మళ్ళీ ఆ కంపెనీలో అప్లై చేయాలి అంటే ఒక 6 నెలలో 7 నెలలో గ్యాప్ ఉంటే మళ్ళీ అప్లై చేయకూడదు, ఇప్పుడు అలాంటి అవకాశాలు వస్తాయి. మీ పాత బాసు పాత కొలీగ్స్ మళ్ళీ పరిచయం అవుతారు, మీకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆగిపోయింది అయిపోయింది ఇంకా చేయలేమనుకున్న పని మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, ఇది అనుకూలమైన స్థితి అని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా ఈ 5వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 4వ స్థానంలో శనిగ్రహ సంచారము, ఈ రెండు కూడా కుటుంబంలో మాతృస్థానము సంతాన స్థానము మీద కొంత ప్రభావం ఉంటుంది. వీరి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ కొంత మీరు ఆందోళనకు గురవుతూ ఉంటారు. అయితే గురుగ్రహానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి తట్టుకుని ముందుకు వస్తారు. అయితే గురుడు కూడా రాశి మారిన వెంటనే మీ మంచి ఫలితాలు ఇచ్చాడు, కొంచెం 2-3 నెలలు పోయిన తర్వాత ఆయన ఫలితం ప్రారంభమవుతుంది. అందువల్ల ఇవన్నీ ముఖ్యమైన నిర్ణయాలు. మనకి ఇవన్నీ ఎలాగుంటాయి, మనకి ఎడ్యుకేషన్ క్యాలెండరు మనకి ఏప్రిల్ జూన్ దాకా ఉంటాయి. ఈ జూన్ దాకా గురుడు మీకు అనుకున్న ఫలితం ఇవ్వడు, జూన్ జూలై ఆగస్టుల తర్వాత ఎప్పుడు ఫలితం ఇస్తాడు. అందువల్ల మీరు జాగ్రత్తగా 1-2 సార్లు క్యాలిక్యులేటర్గా ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి, విశేషమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి. ఇదే సమయంలో గోచారంలో ఈ సూర్యుడు చంద్రుడు కుజుడు ఈ మిగిలిన గ్రహాలు ఈ బుధ శుక్రులు వీటి స్థాన జలాల మూలం కూడా ఫలితాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఏమైనప్పటికి కూడా ఈ సంవత్సరం శని రాహుని యొక్క కొంత వ్యతిరేక స్థితి మీకు ఉంటుంది. శనికి రాహుని పూజించండి, శివారాధన చేసుకోండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, వచ్చే ఇబ్బందులు తప్పుతాయి మీకు. మరిన్ని శుభాలు పొందడం కోసం, మీకు ఇబ్బందులు తగ్గడం కోసం శివారాధన దుర్గాదేవి ఆరాధన, మీకున్న ఫలితాలు ఇంకా బాగుండడం కోసం దక్షిణామూర్తి ఆరాధన, ఆయన కూడా ఈశ్వరుడే, గణపతి ఆరాధన చాలా విశేషంగా మీకు యోగిస్తాయి. మొత్తం శుభాశుభమిశ్రమంగా ఉంది. గురుడు యొక్క బలం మూలంగా మీరు సంవత్సరం వచ్చే ఇబ్బందులు తట్టుకుని ముందుకు లాక్కి వెళ్తారు. శుభం భూయాత్.